రాజాం తయారు చేయటం రాగులు చోళ్ళు అంటారు వీటిని. వీటిని పిండిగా తయారు చేసుకుంటారు. దీనిని బలవర్ధకమైన ఆహారం. దీన్ని ఎక్కువగా షుగర్ పేషెంట్లు తీసుకుంటారు. ముందుగా ఒక పాత్ర పెట్టి స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి దానిలో 2 గ్లాసులు నీళ్లు పోయాలి. దానిని 6 నెలలు చిన్నపిల్లలకు కూడా పట్టవచ్చు. దీన్ని చిన్నపిల్లల పాలల్లో మరగబెట్టి దాంట్లో రాగి పిండి కలిపేసి పెట్టాలి. దీన్ని రాగి జావ అంబలి అని కూడా అంటారు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక చిన్న కప్పులో 2 స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండిని గ్రామీణ ప్రాంతాల్లో సోడిపిండి అని కూడా అంటారు. చిన్నపిల్లలకి మంచి బలవర్ధకమైన ఆహారం. 6 నెలల పిల్లల నుంచి కూడా దీన్ని తినిపించవచ్చు. మరుగుతున్న నీటిలో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఒక చిన్న కప్పులో 2 స్పూన్ల సోడిపిండిని వేసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి. బాగా కలిసిన తర్వాత చిన్నపిల్లలు వేటి పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బోన్స్ టీత్ గట్టిపడతాయి. స్కిన్ హెల్తీగా ఉండడానికి, ఎయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. మరుగుతున్న నీటిలో ఈ కలుపుకున్న పిండిని కొయ్యవలెను. దానిని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి. ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. దీనిలో పాలు కానీ మజ్జిగ కానీ వేసి చల్లారిన తర్వాత కలిపి దీన్ని తినాలి. ఇది బీపీ పేషెంట్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని బెల్లంతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.